స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకాన్ని వర్కర్స్ యూనియన్ ఐఐటియుసి జిల్లాలో మహాసభలు కామవరపుకోటలో నిర్వహించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుసరించి మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీసం వేతనం 18,000 రూపాయలకు వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మధ్యాహ్న పథక కార్యక్రమాన్ని యూనియన్ జిల్లా మహాసభల్లో నిర్మాణాలకు యూనియన్ కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు విలేకరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెలసాని వెంకటరామారావు మరియు సిపిఐ నాయకులు టివిఎస్ రాజు పాల్గొన్నారు. లేకుండా వారికి వేతనాలు పెంచకుండా వాళ్ళు నేను అడుగుతున్నా, మన మిత్రుడు చెప్పాడు ఆశా వర్కర్స్కి ఎంత వాళ్ళు చేద్దాం 10,000. ఈ మధ్య అన్ని ప్రాంతాల్లో అట్లా ఉందో ఇప్పుడు ప్రశ్న, రేపు ఎన్నికలు అయితే ఏం జరుగుద్దో, ఏం నిర్ణయాలు చేస్తారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు మీ పనిని భద్రత కాపాడుకోవాలంటే ఒక పనికి అలవాటు పడిపోయారు. రోజు రొటీన్గా ఒక పనికి అలవాటు పడి మందిని ఉద్యోగాల్లో తీసేశారు. కొన్ని స్కీములు అడిగాం మేము, అడిగితే నుంచి ఎంతసేపు పనిచేసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ గురించి వేయించాలి. కానీ ఒక రొటీన్ పనికి అలవాటు పడిన తర్వాత దాని నుంచి యువత రావాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇది మానేసి రేపు వ్యవసాయ కూలీగా వెళ్ళి ఎంత వస్తుందో వ్యవసాయ కూలీకి ఇవాళ మహిళకి 200 కూలిస్తున్నారు కదా. మీకు పత్తి చేలు ఉన్నాయి ఇక్కడ, పత్తి చాలల్లో పనికి వెళ్తే 200 రూపాయలు ఇస్తారు. పత్తి బీదానికి వెళ్ళినా క్రాసింగ్కి వెళ్ళినా ఇదన్నింటికి 200 రూపాయలు వాళ్ళు కూలిస్తున్నారు.